సినిమా అయిన మహా మారుతి టాకీస్ డాట్ కామ్ సినిమా ముచ్చట్లకు స్వాగతం. నేను మిస్టర్ బీనమాట సూటిగా ఉంటుంది, మ్యాటర్ క్లియర్గా ఉంటుంది, వీడియో టాకీస్ రాజా. మా ఇద్దరు గురించి డీటెయిల్స్ కోసం మా ఇంట్రొడక్షన్ వీడియో చూడగలరు. ఇప్పుడు మ్యాటర్లోకి వెళ్దాం. అత్తారింటికి దారేది సినిమా అపూర్వ విజయం తర్వాత పవన్ కళ్యాణ్ తాను చేయబోయే తర్వాత చిత్రం గబ్బర్ సింగ్ 2 అని అధికారికంగా ప్రకటించేశారు. ఆ సినిమా ఎప్పుడు ప్రారంభం అవుతుంది అన్నదే ప్రస్తుతానికి సస్పెన్స్. మొదట డిసెంబర్ అన్నారు, తర్వాత జనవరి అన్నారు, కాదు మార్చ్ అన్నారు, ఇప్పుడు ఏప్రిల్ అంటున్నారు. పరిస్థితి చూస్తుంటే సినిమా ఎప్పుడు మొదలవుతుంది అనే దాని మీద ఇంకా స్పష్టత రాలేదు అని అర్థమవుతుంది. దీనికి పలు రకాలైన కారణాలు ఎవరు వీలుని బట్టి వాళ్ళు వినిపిస్తా ఉన్నారు. కొంతమంది చెప్పడం సినిమా స్క్రిప్ట్ కి సంబంధించి పవన్ కళ్యాణ్ పూర్తి సంతృప్తిగా లేరు, అందువల్లనే సినిమా షూటింగ్ కావట్లేదు అని చెప్తున్నారు. అంటే గబ్బర్ సింగ్ 2 సినిమాకి సంబంధించి కథ పూర్తిగా పవన్ కళ్యాణ్ ఆలోచనల నుండి పుట్టుకొచ్చింది. దానికి సంబంధించి ఆయనే ఎక్కువ కసరత్తు చేస్తున్నారు, మంచి స్క్రిప్ట్ తీసుకురావడం కోసం ఆయన ప్రయత్నిస్తున్నారు అని చెప్తున్నారు. అలానే మరోపక్క పవన్ కళ్యాణ్ బ్యాక్ పెయిన్ తో బాధపడుతున్నారు, బ్యాక్ పెయిన్ నుంచి రిలీఫ్ కోసం ఆయన ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. ఆ ట్రీట్మెంట్ కంప్లీట్ అయిపోయి ఆయన పూర్తి హెల్దీగా ఉన్నారు అని ఫిక్స్ అయిన తర్వాతే సినిమా మొదలవుతుంది అనే వార్త నిన్నటి నుంచే ప్రచారంలోకి వచ్చింది. దీనికి సంబంధించి ఎటువంటి అధికారికమైన ధృవీకరణాలు లేదు. దాదాపు పవన్ కళ్యాణ్ కి సంబంధించి ఏ విషయం కూడా అధికారికమైన ధృవీకరణలు ఉండవు, ఓన్లీ రూమర్స్ మాత్రమే రెక్కలు కడుగుని తిరుగుతూ ఉంటాయి. ఆ రకంగా చూసుకుంటే దీన్ని పూర్తిగా నమ్మలేం, కానీ ఎక్కడో బాధ నమ్మాల్సి వస్తుందేమోనని. సో అలాంటిది ఏదన్నా ఉంటే తొందరగా నయమైపోవాలి, పవన్ కళ్యాణ్ ఆరోగ్యంగా ఉండాలి అని మాత్రం కోరుకుందాం. ఇక స్క్రిప్ట్ పరంగానే లేట్ అవుతుంది అనుకుంటే తప్పే లేదు, మంచి స్క్రిప్ట్ కోసం ఎంత ఎక్కువ టైం పెట్టినా ప్రాబ్లమే లేదు. షూటింగ్ మొదలు పెట్టిన తర్వాత టైం వేస్ట్ అవుతుంది అంటే డబ్బులు ఖర్చు అయిపోతుంది అని బాధపడాలి, కానీ స్క్రిప్ట్ మీద కూర్చున్నప్పుడు డబ్బులు ఖర్చు అయ్యే పనే ఉండదు. మహా అయితే డైరెక్టర్ డేట్స్ కొంచెం లేట్ అయ్యే అవకాశం ఉండదు తప్పించి, దానివల్ల నష్టమే లేదు. హిందీలో 3D సినిమా స్క్రిప్ట్ వరకు 3 సంవత్సరాలు జరిగింది, సినిమా తీసింది 90 రోజులు మాత్రమే. అంటే స్క్రిప్ట్ కి వాళ్ళు ఎంత వాల్యూ ఇస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. స్క్రిప్ట్ ఎంత దమ్ముగా తయారైతే అంత పెద్ద హిట్ వస్తుంది అనమాట. అటువంటి ప్రయత్నమే గబ్బర్ సింగ్ 2 సినిమాకి జరుగుతుంది అని అనుకుందాం. పవన్ కళ్యాణ్ గారు ఒక మంచి స్క్రిప్ట్ ని ఆయన అభిమానులు, తెలుగు సినిమా ప్రేక్షకులందరూ కూడా ఇష్టపడేటట్టుగా బయటికి తీసుకురావాలని కోరుకుందాం. ఈ విషయాలే కాకుండా మరో విషయం కూడా ఈ సినిమాకి సంబంధించి ప్రత్యేకంగా కనపడుతోంది. అదేమంటే అత్తారింటికి దారేది సినిమా సాధించిన ఘన విజయం యొక్క ప్రభావం అప్పుడే తెలుగు సినిమా ప్రేక్షకులను, ఆయన అభిమానులను వదిలిపెట్టేది. అలాంటి పరిస్థితుల్లో తక్కువ గ్యాప్ లోనే ఇంకో సినిమాని తీసుకొచ్చేస్తే ఆ సినిమా ప్రభావం ఈ సినిమా మీద పడే అవకాశాలు ఉన్నాయి. అత్తారింటికి దారేది చూసిన కళ్ళతోనే ఈ సినిమాని చూడాలి అని ప్రేక్షకులు ఫిక్స్ అయితే కొంచెం అంచనాలు తప్పి సినిమా దారుణమైన ఫలితాలను చూసే అవకాశం ఉంటుంది. అలా కాకుండా కొంచెం గ్యాప్ ఇచ్చి అత్తారింటికి దారేది సినిమా యొక్క ప్రభావం ప్రేక్షకుల మనసుల నుంచి పూర్తిగా తొలగిపోయిన తర్వాత ఒక కొత్త సబ్జెక్ట్ తో వస్తే కొత్తగా ఫీల్ అయ్యి మళ్ళీ ఆ సినిమాని ఘన విజయం చేసే అవకాశం ఉండొచ్చు అన్న స్ట్రాటజీని కూడా ఫాలో అవుతున్నారేమో అన్న అనుమానం కలుగుతుంది. ఈ అనుమానాన్ని పూర్తిగా నమ్మలేము, ఎందుకంటే పవన్ కళ్యాణ్ సినిమా ఎప్పుడు వచ్చినా ఎలా వచ్చినా ఆయన అభిమానులు పెద్దగా గొప్పగానే అంచనాలు వేసుకుంటారు, దాన్ని ఎవరు ఆపలేరు. ఎందుకంటే ఆ సినిమాలో ఉండేది పవన్ కళ్యాణ్ కాబట్టి. అయినా సరే ఎంతో కొంత ప్రభావం అయితే ఉంటుంది కాబట్టి దాని నుంచి తప్పించుకోవడానికి ఇది జరుగుతుంది అనుకుందాం, మంచిదే కదా. ఇక ఆ విషయాన్ని పక్కన పెట్టేస్తే ఏది ఎలా పోతున్నా గబ్బర్ సింగ్ 2 మాత్రం ఓ మంచి స్క్రిప్ట్ తో అందరినీ ఆశ్చర్యపరిచేటట్టు, అందరి చేత అద్భుతం అనిపించే లెవెల్లో బయటికి రావాలని కోరుకుందాం. త్వరలోనే సినిమా సెట్స్ పైకి వెళ్ళిపోవాలి. సెట్స్ పైకి వెళ్ళిపోయిన వెంటనే గబాబా షూటింగ్ పూర్తి చేసుకుని తొందరగా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చేయాలి అని కోరుకుందాం. ఇది బులెటిన్, మరో బులెటిన్ తో మళ్ళీ కలుద్దాం. టాకీస్ రాజా అండ్ మిస్టర్ బి కాన్సెప్ట్ సంబంధించి మీ సూచనలు అభిప్రాయాలు తెలియచేయగలరు. కీప్ వాచింగ్ మారుతి టాకీస్ .com. For me, Mr. B and Talkies Raja. Thank you.